केंद्र प्रभुत्व विधि विधानालकु व्यतिरेकंगा नेल्लूर जिला कावलीलो वामपक्षालु कार्मिक संघालु निरसन समे चेपट्टारु। नेल्लूर जिला स्थानिक उदयगिरी ब्रिज सेंटर नुंडी आरडीओ कार्यालयं वरकु वर्दिल्लाली कार्मिकुल ऐक्यता अने निनादंतो कावलीपट्नं दद्दरिल्लिंदि। रेंडु रोजुल पाटु चेपट्टिन निरसन समे कार्मिक संघालु यूटीआई यूटीएफ आध्वर्यंलो निर्वहिंचारु। అనంతరం పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు ప్రజల నడి విరుస్తున్నాయి అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణ, సరైన పనికి సరైన వేతనాలు, 8 గంటల పని దినాలను మరియు కనీస 25,000 రూపాయల వేతనాన్ని ఇవ్వకపోవడం, టీచర్ల ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి పెరిగిన, పెట్రోల్ డీజిల్ ధరలు, వంట గ్యాస్ సామాన్యునికి అందని రీతిలో ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐయుటిఎఫ్సి బ్యాంక్ ఆశా వర్కర్లు, టీచర్ యూనియన్ తదితర సంఘాల నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. కొత్త ప్రైవేట్ బ్యాంకులు ఎందుకు తెచ్చుకున్నా మనం అబ్జెక్షన్ చెప్పడం లేదు. మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కొత్త బ్యాంకు లైసెన్స్ ఇచ్చి పెట్టుకోవచ్చు కదా, కానీ పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనం ఏర్పరిచిన సంస్థ మీద వాళ్ళ ఆధిపత్యం కోసమే ప్రైవేట్ చేస్తున్నారే, కానీ ప్రైవేట్ పరం చేసి వాళ్ళు ఓన్గా తెచ్చుకునే కెపాసిటీ లేదని వాళ్ళకి వాళ్ళే నిరూపించుకొని బ్యాంకులు ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి బ్యాంకులు ప్రైవేటైజేషన్ ఆపమని అడుగుతున్నాము, టెంపరీ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయమని అడుగుతున్నాము. ఎవరైతే అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. ఈ 2 రోజులు చేసే సమ్మె రాబోయే తరాల భవిష్యత్తు కోసం పోరాడేదే కానీ స్వలాభాల కోసం చేసేది కాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు జరిగే సర్వత్రిక సమ్మె, ఈరోజు రేపు దేశవ్యాప్తం కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ ధర్నాలు చేపట్టాయి. ప్రధానంగా గతంలో హక్కుల కోసం పోరాడేవాడు, ఎందుకంటే మనకు చట్టాలు లేకపోతే ఉద్యోగాలు అట్లా కార్మికులు నిలబడలేరు. వాటి కోసం పోరాడి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఆ చట్టాలు తెచ్చుకునేవాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక డిఫరెంట్ అయిపోయింది ఇది. ఆ చట్టాన్ని రద్దు చేసేదానికి, లేబర్ కోర్టులు రద్దు చేసేదానికి, అనేకమైన రైతు చట్టాలు రద్దు చేసేదానికి ఈ ప్రభుత్వాలు పూనుకుంటా ఉంటాయి. ఎందుకంటే ఉన్న చట్టాలు తీసేసి చట్టాలు లేకపోతే వీళ్ళు ఎప్పుడు వీళ్ళు పోరాడరు, వీళ్ళు చచ్చిన పాములాగా పడి ఉంటారని ఒక దుర్మార్గమైన ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిలో నడుస్తూ ఉన్నాయి. అవలంబిస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సుమారు 7 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి కార్మికులు, ఉద్యోగులు, అనేక రంగాల సమస్యలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఈరోజు కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో కనబడతా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశంలో అనేక రంగాల ఉద్యోగులు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, న్యూ అట్లనే బ్యాంక్ అసోసియేషన్లు, టిఎన్టీయుసి, ఐఎన్టీయుసి లాంటి జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం ఈ రోజు సమ్మె చేస్తా ఉన్నారు. ఇందాక మన బ్యాంక్ అసోసియేషన్ వారు చెప్పినట్లుగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమ్మె కార్మికుల కోసమే కాదు, దేశ ప్రజల కోసమే కాదు, మొత్తం మన దేశ భవిష్యత్తు కోసం జరిగేటటువంటి సమ్మెగా ఇది ఉంది. అందుకని ఈ రోజు కార్మిక సంఘాలు చేసినటువంటి ఈ సమ్మెకి దేశ ప్రజలందరూ కూడా మద్దతునివ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోజు కార్మిక సంఘాలు అడుగుతున్నటువంటి డిమాండ్లు గొంతున్న కోరికలు కాదు, లేదా కేంద్ర ప్రభుత్వం తీర్చలేవు కాదు. కేవలం సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నారు, కనీస వేతనం 26,000 రూపాయలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. గత అనేక సంవత్సరాల పోరాటాలు చేసి, రక్త తర్పణ చేసి, అనేక మంది కార్మికులు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు అనేటువంటి 8 గంటల పని విధానాన్ని ఉండాలని కోరుకుంటున్నారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికుల యొక్క కాళ్ళు కడుగుతూనే కార్మికుల కాళ్ళు లాగి పడేస్తా ఉన్నారు. ఇది దేశం యొక్క ప్రగతికి, దేశం యొక్క అభివృద్ధికి విఘాతం కలిగించేటువంటి చర్యలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికే కార్మికుల పక్షపాతిగా ఒకవైపు చూస్తూ మరొకవైపు ప్రైవేటు కంపెనీలు అనేటువంటి అనిల్ అంబానీ, అదానీకి ఈ దేశాన్ని దోషిపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది.
కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కాకుండా కార్మిక సంక్షేమం కోసం కాకుండా కేవలం ఇద్దరు పెట్టుబడిదారుల కోసం మాత్రమే ఈరోజు పనిచేస్తా ఉంది. వారికి అనుకూలంగా కార్మిక చట్టాలు మారుస్తుంది. అందుకని ఈ కార్మిక చట్టాల రద్దు కోసం, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం, అట్లానే ఇప్పటివరకు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఐఎఫ్టీయూగా మేము కోరుతున్నాం. వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు, అదేవిధంగా అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈ రెండు రోజులు జరుగుతున్న ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకం, కార్మిక చట్టాల వ్యతిరేక విధానాలను చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తగుదురమ్మ అన్నట్టు ఈరోజు ఈ కార్మికులు కనీసం ఒక భవన కార్మికులు, ఒక సెక్టార్ చూసుకుంటే ఒక భవన కార్మికులు మాత్రమే 25 నుంచి 30 లక్షల వరకు ఈ రాష్ట్రంలో ఉంటే కరోనా పరిస్థితుల్లో వారికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సంక్షేమ నిధిలో ఉంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి కర్కశమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.